చార్జ్ అలా చూసుకున్నా గంటలో నాలుగు లారీలు ఫిల్ చేస్తాడు. మరి ఇంకా వాడికి అది అట్లాంటి వెహికల్స్ నువ్వే ప్రొక్లైన్ వాడికి రోజుకి ఒక 5,000 ఒక 25,000 ప్రొక్లైన్ వాడికి గవర్నమెంట్ ఇచ్చి అక్కడ నుంచి దాంట్లో పోసా. నువ్వు కూడా ఇవ్వద్దు, ప్రభుత్వం కూడా. వచ్చినోడల్లా తలా 500 ఇచ్చి ప్రొక్లైన్లో పోయించుకో లారీలో, లేదు 1,000 రూపాయలు ఇచ్చి పోయించుకో. నీ దా నువ్వు తీసుకుపో. ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటాడు. అంతే కదా, నేను ఇప్పుడు నేను నేను 10 లారీలు పట్టుకుని తీసుకెళ్తాను, పోయించుకొచ్చుకుంటాను. ఫ్రీ అంటే అంతే కదా. ఫ్రీ అంటే ఏంటి అర్థం? అన్నదానానికి వెళ్ళి అక్కడ టోకెన్ ఇస్తారు, అంటే డబ్బులు తీసుకుని ఇస్తారా? డైరెక్ట్ గా వెళ్ళి తింటావా? అంతే కదా. మామూలు అన్నదానాలు లేదు, డైరెక్ట్ గా వెళ్ళి కూర్చుని తింటాం కదా. అంతేగాని ఎవరితో రికమెండేషన్ చేసుకుని వెళ్తావా? లేదు కదా. నువ్వు ఫ్రీ ఎస్ కన్న తర్వాత నీ నువ్వేమంటున్నావు, తవ్వకానికి అది ఇబ్బంది అవుతుంది. ప్రొక్లైన్లు పెట్టించు, తవ్వే వాళ్ళది, వాళ్ళకి సంబంధించిన కూలి లేదు, కూలీలతో చేస్తున్నారు. ఇదంతా కలిపి ప్రొక్లైనర్తో పాటుగా ఒక మనిషి ఉన్నాడు. అయ్యా ప్రతి దానికి నేను సింపుల్ లాజిక్ ఏంటంటే, ఒక ట్రాక్టర్ పట్టుకెళ్తే 500 కట్టండి వాళ్ళకి, లారీ పట్టుకెళ్తే 1,000 రూపాయలు కట్టండి వాళ్ళకి. సింపుల్ అయిపోతే మన దగ్గరికి ఎంతకు వచ్చేస్తుంది? 5,000కే లారీ వస్తుంది, లేదు 10,000కే సరిపోద్ది కదా. కొన్ని 15,000 అయితే, కానీ ఇప్పుడు ఎంత